దీని మీద విచారణ జరిపి ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో దీని మీద పూర్తి విచారణ జరిపి ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆలయానికి అన్ని విధాలా కూడా మరి మేలు చేయడానికి, ఎందుకంటే దేవుడి చారిత్రకం ఇది సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రథం, ఇది ఖాళీగా తాటాకులు కుట్టు బయట మాత్రమే ఉండి దీనికి ఎటువంటి రక్షణ లేనప్పుడే రక్షింపబడింది. కానీ చుట్టూ గోడలు కట్టి ఒక షెడ్ కూడా కట్టి లోపల పెట్టిన తర్వాత ఇటువంటి జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది పూర్తి సార్ 15 రోజుల నుంచి అసలు అక్కడ చూసేదానికి లైట్ బల్బు కూడా లేదు కదా సార్. మరి కాదు సార్, మీరు టీవీలో వచ్చింది కరెక్ట్ కాదు కదా, అంటే ఇన్ఫర్మేషన్ టీవీలో వస్తుంది సార్, పత్రికలు వస్తుంది కదా, మీరు మీరైనా స్పందించాలి కదా. మీరు ఇంత చరిత్ర గల హిందూ దేవాలయానికి ఎలా జరిగింది? నువ్వెంత స్పందిస్తున్నావు, నేను అంతే స్పందించలేదు హిందువులే. ఓకే సార్, ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఒక్కడే నువ్వు పని చేయలేదు అంటే దీని వెనకాల ఎవరైనా దీని వెనకాల ఎవరైనా వస్తుంది అనుకోవచ్చు సార్? ఎవరు హస్తాలు ఉండవు కానీ అట్లా కాదు సార్, ఒక్క కెమెరా పని చేయలేదు సార్, అధికారులు హస్తం లేకుండా అన్ని పని చేసేది, ఒకటి అన్ని పని చేయదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది, కొన్ని రాజకీయంగా జరిగింది అంటే మత కళ్యాణ్ సృష్టించేదాన్ని. నీకు కంగారు నీదే చెప్పండి, ఇక్కడ ఫ్లెక్సీలు బీగేశారు గతంలో, అప్పుడు కూడా సీసీ కెమెరా లేవు, కూడా చెప్పాం మీరు వెంటనే సీసీ కెమెరాలు పెట్టించండి, అక్కడ ఇటువంటి అలారం జరుగుతున్నాయి, ఇదేమో పవిత్ర దేవాలయం ఇది, ఇక్కడ ఏదైనా అలారం జరిగిందంటే దాన్ని పట్టుకోవాలి, కాబట్టి మీరు వెంటనే సీసీ కెమెరా పెట్టుకోండి. సరే అండి, తొండలతో పాటు జేసీ గారిని, యువ గారిని కూడా సస్పెండ్ చేయాలి, మా హిందూ మన సస్పెండ్ చేస్తే బాగుంటాయి.